నగరంలోని సింధిభవన్లో టీడీపీ మినీ మహానాడు జరిగింది. అలాగే టీడీపీ జిల్లా కొత్త అధ్యక్షునిగా భాగీరథి భాగారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. మినీ మహానాడుకు వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, జిల్లా అధ్యక్షులు భాగారెడ్డిలు మాట్లాడుతూ పార్టీ బలోపేతంగా ఉందని అన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాదులని అన్నారు. రాబోయే ఎన్నికల వరకు మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. భాగారెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు శుభదినం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి మినీ మహానాడు సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. మరి ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య జరుపుకుంటున్నా. ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. మొన్న జరుగుతున్నటువంటి ప్రజా సంక్షేమాలు కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేపడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు, అవన్నీ కూడా ఏంటంటే చెప్పడం ఎక్కువ, ప్రజల మధ్యకి వెళ్ళేది తక్కువ. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష పార్టీ పదవిని మరి కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ నారా చంద్రబాబు గారు కానీ ఎల్ రమణ గారు కానీ నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఈ మధ్య నియామించడం జరిగింది. మరి ఈరోజు మీరు పరిస్థితి చూస్తూ ఉంటే మీకు తెలియదు కాదు, మరి జిల్లా స్థాయిలో కానీ ప్రతి పదవుల్లో ఉన్న చాలామంది మరి పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ భర్తీని భర్తీ చేయడానికే మొదట మేము పూనుకోవడం జరిగింది. మరి పార్టీని పంచి యథాస్థితికి తీసుకురావాలంటే మరి కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ మరి తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట్లో మా ప్రణాళికలో భాగంగా పార్టీని ఉద్దేశపరిచి పార్టీని పటిష్టం చేయడం మొదటి కర్తవ్యం. మరి దాంట్లో భాగంగానే ప్రతి గ్రామానికి ఒక 10 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీ వేసుకొని అదేవిధంగా మండలాలు, జిల్లాలు వేసుకున్న తర్వాత ఆ సమన్వయ కమిటీ సభ్యుల ద్వారా నియోజకవర్గ సమితి సమన్వయ కమిటీలు వేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని పటిష్టపరిచి